అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహ్. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా రంజాన్ నెలలో ఉపవాసం విడిచిపెట్టే పద్ధతి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ద్వారా మనకు తెలియజేశారు. మరి ఈనాటి కాలంలో మనం హలీంలు, హరీసులు, పండ్లు, ఫ్రూట్లు, ఇంకా పిజ్జా బర్గర్లు, సమోసాలు, పునుగులు, మిర్చీలు, జ్యూసులు, కూల్ డ్రింకులు ఏటేటి ద్వారానో మరి ఇప్పుతూ ఉన్నారు. అసలు ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క పద్ధతి ఏంటి? ముహమ్మద్ సల్లల్లాహు గారి పద్ధతిలో మనకి ఆ యొక్క సున్నతిలో మనకి శుభం ఉంది కదా. మన యొక్క పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఏదైతే ఉపవాస సిస్టమ్ ఉందో దీనికి మరియు ఆధ్యాత్మిక పరంగాను ఆరోగ్యపరంగాను ఎటువంటి లాభాలు ఉన్నాయో అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని సృష్టించి మనకి ఈ సిస్టమ్, ఈ పద్ధతి పెట్టిన అల్లాహ్ ప్రవక్త ద్వారా, గ్రంథం ద్వారా మనకి నేర్పిన పద్ధతి ప్రకారం చూసినట్లయితే కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఎలా చేసేవారు అని అంటే ఖర్జూరం లేదా నీళ్ళ ద్వారా ఉపవాసం ఇప్పేవారు అని హదీసుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి పద్ధతిని పాటిద్దామా లేదా మరి ఏం పాటిద్దాం? అనస్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మగ్రిబ్ నమాజ్ చదవడానికి ముందే కొన్ని ఖర్జూరాల ద్వారా ఉపవాసాన్ని విరమించేవారు. ఒకవేళ పండు ఖర్జూరాలు లేకపోతే ఎండు ఖర్జూరాలతోనే విరమించేవారు. ఒకవేళ ఎండు ఖర్జూరాలు కూడా లేకపోతే రెండు గుక్కెళ్ళు నీళ్లతోనే విరమించేవారు అని ఈ యొక్క విషయం గురించి తిర్మిజీ హదీస్ గ్రంథంలో మరియు అబూదావుద్ హదీస్ గ్రంథంలో కూడా ఈ యొక్క హదీస్ చెప్పడం జరిగింది. ఖర్జూరాలు బేసి సంఖ్యలో ఉపయోగించడం అభిలషణీయమని కూడా చెప్పడం జరిగింది. అల్లా ముహమ్మద్ సల్లల్లాహు గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించండి. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా మాకు తెలియజేసినటువంటి పద్ధతులు మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఈ యొక్క నమాజులు, ఉపవాసాల యొక్క శుభాలను, రంజాన్ యొక్క శుభాలను మా అందరికీ కూడా ప్రసాదించడం వల్ల ఇహలోకంలో, సమాధియుతుల్లో, పరలోకంలో కూడా, ప్రళయదినం రోజు కూడా అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందించడం వల్ల, మమ్మల్ని రక్షించడం వల్ల, మాకు నరకం నుంచి కాపాడడం వల్ల, మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్.